హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు మంచి సింపుల్ రెసిపీ. కూరగాయలు ఏం లేనప్పుడు మనకి ఇలా కొత్తిమీర రైస్ తయారు చేసుకోవచ్చు అండి. ఇది లంచ్ బాక్స్లో బాగుంటుంది, అలాగే మనకి మార్నింగ్ టైంలో టిఫిన్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు, అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ కొత్తిమీర రైస్కి. కొత్తిమీర పులిహోర అండి. కొత్తిమీర పులిహోరకి మనం కొత్తిమీర ఒక 3 కట్టలు తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి. అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని మీరు కట్ చేసి ఇలా మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోండి. కొంచెం కూడా ఏమాత్రం కూడా పచ్చిమిర్చి పలుకులు లేకుండా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కళాయిలో 2-3 స్పూన్లు వేసుకొని దీంట్లో మనం జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ఆవాలు 1/2 స్పూను, దీంట్లోనే శనగపప్పు 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లోనే మనం మినప్పప్పు కూడా 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం వేగుతున్న టైంలోనే మనం దీంట్లో పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ముందు వేసుకుంటే మనకి వేగుతాయన్నమాట. వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ముందే ఎండుమిర్చి వేస్తే మాడతాయండి, అందుకనే మీరు ముందుగా పప్పు దినుసులు అన్నీ దీంట్లో వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోండి 1/2 స్పూను. అలాగే చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని మనం దీంట్లో బాగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనం వేసుకున్న ఆయిల్ పైకి తేలాలి, ఆ టైం వరకు మీరు ఈ చింతపండు రసాన్ని ఉడికించుకోండి. అలాగే ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, 1/2 స్పూన్ ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మనం ఈ దీంట్లోనే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొత్తిమీర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని కూడా దీంట్లో వేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పచ్చివాసన అనేది కంప్లీట్గా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పటి వరకు మీరు ఉడికించుకోవాలి దీన్ని. ఇలా ఉడికిన తర్వాత కరివేపాకు కంపల్సరిగా వేసుకోండి. పచ్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు దీంట్లో వేసుకుంటే మనకి పులిహోర ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం దీంట్లో ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. రైస్ పుల్లలు పుల్లలుగా ఉడికించుకోండి, ఎందుకంటే మనకి మెత్తగా అయితే అంతగా టేస్ట్ బాగుండదండి. ఇలా ఉడికించుకున్న రైస్ని మీరు దీంట్లో వేసేసుకొని కలుపుకోవడమే. చాలా సింపుల్ ఐటెం అండి, ఎందుకంటే మనకి కూరగాయలు అవైలబుల్గా లేకపోతే కొత్తిమీర కానీ ఏదైనా మీకు రెడీగా ఉంటే ఇలా కొత్తిమీర పులిహోరని ఇలా రెడీ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా తయారైపోతుంది, అలాగే బ్యాచిలర్స్ పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. మీ అందరికీ మంచి ఫ్లేవర్తో ఉన్న కొత్తిమీర పులిహోరని నేను ఇప్పుడు చూపించాను. ఇందులో ఇంకా ఏమీ వేయని అవసరం లేదండి. కావాలంటే మీరు కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. మీకు పులుపు సరిపోలేదంటే నిమ్మరసం కూడా దీంట్లో కొంచెం వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇది కొత్తిమీర రైస్ అనొచ్చు, అలాగే పులిహోర అని కూడా అనొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీరు వేడివేడిగా తినటమే, ఒకవేళ పులుపు ఎక్కువగా ఉన్నా మరికొంత రైస్ను కూడా మీరు కలుపుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రైస్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చేసిన తర్వాత ఎలా ఉందో నాకు తెలుపగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్ యూ అండి మంచి కామెంట్లు పెడుతున్నందుకు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.